हाई एवरीवन, थैंक यू सो मच आल मै सब्सक्राइबर्स। नेन ई रोज़ मीकु वीडियो लो इदी मोस्ट वांटेड अंड रिक्वेस्टेड वीडियो अंडी। विश्वम तो कनेक्ट अवडानिकी पॉजिटिव अफर्मेशन्स चेप्पमनी चाला मंदी अडुगुतुन्नारु। सो मी अंदर कोसम नेन ई वीडियो चेस्तुन्नानु। एवरैते पॉजिटिव अफर्मेशन्स सबकॉन्शियस मैंड नी रीप्रोग्राम चेयडानिकी इस्तू उंटारो वारु खच्चितंगा पॉजिटिव अफर्मेशन नी निजमनी नम्माली। अला नम्मिनप्पुडे मीकु आ अफर्मेशन पनिचेस्तुंदी। చాలా మంది సైకాలజీ డాక్టర్స్ అలాగే న్యూరాలజిస్టులు కూడా మన సబ్కాన్షియస్ మైండ్ని ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా ప్రభావితం చేస్తాయి అనే దాని మీద చాలా ప్రయోగాలు కూడా చేశారు. ఇవి ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు, లో వైబ్రేషన్ గురైనప్పుడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ని ఉపయోగించడం ద్వారా మీలో పరిష్కారం యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి వీళ్ళు పరిశోధనలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా స్ట్రెస్లో ఉన్నా లేదంటే మీ మీద మీకు బిలీవ్ అనేది తగ్గిపోతుంది అన్నప్పుడు మీకు కావలసిన పాజిటివ్ అఫర్మేషన్ని చూస్ చేసుకుని మీరు వాటిని డైలీ ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా మనీ లేని సమయంలోని లేదా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు, బిజినెస్లో ప్రాఫిట్స్ తగ్గినప్పుడు ఇలాంటి సమయాల్లో మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీరు పాజిటివ్గా వైబ్రేట్ అవ్వడానికి, కరెక్ట్ ఫ్రీక్వెన్సీలోకి మీరు ట్యూన్ చేయబడడానికి ఇవి మీకు యూజ్ అవుతాయి. కాబట్టి పాజిటివ్ అఫర్మేషన్స్ని మీ సిచ్యువేషన్ బట్టి అఫర్మేషన్స్ని ఎంచుకుని వాటిని మీ డైలీ లైఫ్లో అప్లై చేయడానికి ప్రయత్నించండి. అఫర్మేషన్స్ చేయడం వల్ల మీకు ఒకటే బెనిఫిట్ ఉండదు, చాలా ఉంటాయి. మీలో గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది పెరుగుతుంది. ఎగ్జాక్ట్ గ్రాటిట్యూడ్కి మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. అలాగే యూనివర్స్తో ఎప్పుడూ కనెక్షన్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు, అంటే యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో అలైన్ అయి ఉంటారు. దానితోపాటు మీరు చేసే అఫర్మేషన్ వల్ల మీకు ఒక ఆశ అనేది మీ హృదయంలో జనరేట్ అవుతుంది. ఇలా ఆశ పుట్టడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ కాలం జీవిస్తారు అని కొన్ని పరిశోధనలు కూడా చెప్పడం జరిగింది. సో ఇది సానుకూలమైన ధృవీకరణలకు ఉన్న ఇంపార్టెన్సీ. మీకు ఏమైనా సిచ్యువేషన్ బేస్ చేసుకుని అఫర్మేషన్స్ కావాలి అంటే కామెంట్స్ లో షేర్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను ఆ అఫర్మేషన్స్ ని. ఇప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి, విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీలో ఎప్పుడు ఎలైన్ అవ్వ ఉండడానికి, ఆల్రెడీ కనెక్ట్ అవ్విన వారైనా కనెక్ట్ కాని వారైనా విశ్వంలో మన శక్తిని మనం పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడానికి ఈ అఫర్మేషన్స్ మనకి యూజ్ అవుతాయి. నేను 21 అఫర్మేషన్స్ ని మీకు ఇస్తున్నాను. ఈ అఫర్మేషన్స్ ని మీరు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అవి ఉండగలుగుతారు. ఈ అఫర్మేషన్స్ వినేటప్పుడు 3 శ్వాసాలు తీసుకుని వాటిని మెల్లగా రిలీజ్ చేసి తర్వాత ఈ అఫర్మేషన్స్ని వినండి. ఇలా చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ అఫర్మేషన్స్ని పర్ఫెక్ట్గా విజువలైజ్ చేయగలుగుతారు. ఇలా చేసినప్పుడు మీ మైండ్లో ఈ అఫర్మేషన్స్ని మీరు బిలీవ్ చేస్తారు. విశ్వం నా వైపు ఉందని నేను నమ్ముతున్నాను. ఈ విశ్వం యొక్క శక్తితో నా కనెక్షన్ బలంగా ఉంది. ఈ విశ్వంలోకి శక్తి నా ద్వారా ప్రవహిస్తుంది. ఈ విశ్వం నేను చేసుకునే ఎంపికలతో నన్ను సంతోషంగా ఉంచుతుంది. నా అంతర్దృష్టి చాలా బలంగా ఉంది, దానికి ఈ విశ్వం నాకు మద్దతు ఇస్తుంది. ఈ విశ్వంలో నేను జీవించే అన్ని రోజులు ప్రతిసారి సానుకూల శక్తిని నా అంతర్దృష్టితో నా ఊపిరి ద్వారా నేను తీసుకుంటాను. ఈ విశ్వం యొక్క శక్తి నా లక్ష్యాలను సాధించడానికి నాకు సహాయపడుతుంది. నేను ఈ విశ్వం యొక్క శక్తితో ఎలైనవి ఉన్నాను. నేను ఈ విశ్వంలో ఉన్న స్థిరమైన శక్తి ప్రవాహానికి కనెక్ట్ అయ్యాను. నేను ప్రతి క్షణం విశ్వం యొక్క ప్రేమని ఊపిరిగా తీసుకుంటున్నాను. నేను అనుభవించాల్సిన జీవితాన్ని ఈ విశ్వం నాకు అందిస్తుంది. నేను ఈరోజు విశ్వంతో సమర్థవంతమైన కమ్యూనికేట్ చేస్తున్నాను.
నా శరీరం శక్తివంతమైనది. విశ్వం నుండి నేను అందుకున్న సంకేతాలు, మార్గదర్శకాలు నేను జాగ్రత్తగా వింటాను. నేను ఈ క్షణంలో విశ్వం నుండి శక్తిని అంగీకరిస్తున్నాను. ఈ విశ్వంలో నా ఆత్మకు సరిపడే కొత్త అవకాశాలను చూడడానికి నాకు నేను సిద్ధంగా ఉంటాను. నా మీద, విశ్వం మీద నాకు నమ్మకం ఉంది. ఈ విశ్వం మీద నాకు పూర్తి అధికారం ఉంది. నేను నాలో ఉన్న అన్ని కోపాలను విశ్వంలోకి విడుదల చేసేసి నేను రూపాంతరం చెందాను. నేను నాలో పరిమితమైన నమ్మకాలను విశ్వంలోకి విడుదల చేస్తున్నాను. నేను ఈ విశ్వంలో చాలా సౌకర్యంగా ఉన్నాను. నేను విశ్వంలోకి పాజిటివ్ వైబ్రేషన్ని, ప్రేమని పంపుతున్నాను. ఇవి విన్న తర్వాత టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ రిలీజ్. ఇలా 3 సార్లు చేయండి. అంటే 3 గాఢమైన శ్వాసల్ని తీసుకుని వాటిని మెల్లగా వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ బాడీ రిలాక్స్ అవుతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ మీకు తెలుస్తుంది. మీరు ఈ ఎఫర్మేషన్స్ వింటున్నప్పుడు ఎఫర్మేషన్స్ని మీరు విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేస్తున్నప్పుడు గాఢమైన శ్వాస తీసుకోండి, మళ్ళీ ఆ శ్వాసని రిలీజ్ చేయండి. ఈ విధంగా మీరు ఎఫర్మేషన్స్ వినండి. వీటికి ఉన్న శక్తి మీకు బాగా వర్క్ చేస్తుంది. ఈ విధంగా చేస్తే ఎఫర్మేషన్స్ ఏవైనా కానీ మీరు ఏ టైంలో చేయాలి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. మార్నింగ్ టైం చేస్తే ఎఫర్మేషన్స్ చాలా మంచిది. అలా అని మార్నింగే చేయాలని ఏం లేదు. ఆఫ్టర్నూన్ టైం చేయొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేయొచ్చు, ఆర్ నైట్ టైం చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు. పూర్తి ఏకాగ్రతతో చేయండి. మెయిన్గా అయితే ఎర్లీ మార్నింగ్ చేస్తే మీకేంటి అంటే ఆ ఎఫర్మేషన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రోజంతా ఉండి మీ డే మీకు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను డైలీ చేస్తున్న ఒక విశ్వం యొక్క ఎఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీ లైఫ్లో మీరు కూడా అప్లై చేయండి. ప్రియమైన విశ్వమా, నేను ఈ ప్రపంచంలో సమృద్ధిగా ప్రతిదీ కలిగి ఉంటాను. నీ అనుగ్రహం నన్ను నిరంతరం అద్భుతాలతో ఆశీర్వదిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని నేను పూర్తిగా విజువలైజ్ చేస్తూ చేస్తాను డైలీ. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎవరికైనా రాయడం ఇంట్రెస్ట్ ఉంటే, స్క్రిప్టింగ్ రాయాలి విశ్వం గురించి అని అనుకుంటే, నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తాను. మీరు డైలీ మార్నింగ్ ఒక బుక్లో ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ప్రియమైన విశ్వమా, ప్రతిరోజు నాకు ఒక ఆశీర్వాదం. ప్రతిదానికి నేను కృతజ్ఞుడను. నేను అనుకున్నవి సొంతం చేసుకోవడానికి నేను అర్హుడని. ఈ విశ్వంలో, అంటే నీలో, నాకు అద్భుతాలు వ్యక్తమవుతాయి. నా హృదయం ఎల్లప్పుడూ ప్రేమతోనే నిండి ఉంటుంది. ఈ విశ్వంలో ఉన్న దైవిక శక్తిని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా ఆత్మ ఎప్పుడూ బలంగా ఉంటుంది. నా జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా, అందంగా ఉంటుంది. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నీలో నా జీవితాన్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నందుకు ప్రియమైన విశ్వమా, నీకు కృతజ్ఞతలు. సో ఇవి ఈ విధంగా రాయండి. మీరు ఈ విధంగా రాస్తే మీకు చాలా చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మీరు డేని చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేయగలుగుతారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మరీ ఎక్కువ డేస్ చేయలేమనుకునే వాళ్ళు జస్ట్ 3 డేస్ ఆర్ 9 డేస్ చేయండి, సరిపోతుంది. ఈ కొన్ని డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి మీరు ఎటువంటి మెడిటేషన్ చేయాలి అనే దాన్ని షేర్ చేస్తాను. బట్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఈ మెడిటేషన్ని నేను 10 మినిట్స్ షేర్ చేయాలా ఆర్ 20 మినిట్స్ షేర్ చేయాలా అనేది చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్స్లో షేర్ చేయండి.
10 మినిట్స్ వీడియో సరిపోతుంది అంటే నేను 10 మినిట్స్ మెడిటేషన్ మీకు షేర్ చేస్తాను. లేదు 20 మినిట్స్ వీడియో కావాలి అంటే 20 మినిట్స్ వీడియో మీకు షేర్ చేస్తాను. ఏది అనేది నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బై బై.